చీకటి రోజు నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పత్రికా స్వేచ్ఛ మీద, మీడియా స్వేచ్ఛ మీద గొంతు నిలిమే విధంగా నిన్న క్యాబినెట్లో తీర్మానం చేయబడింది. 2007 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 938 జీవో ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే ఐఎన్పిఆర్ సంబంధిత శాఖ కేసులు బుక్ చేసే విధంగా, కోర్టులో కేసులు వేసే విధంగా, ప్రాసిక్యూట్ చేసే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవో తీసుకొచ్చింది. ప్రమాణ స్వీకారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి సాక్షిగా అక్కడ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు స్టేజ్ మీద, ఆయన సాక్షిగా ఈనాడు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, TV5 ఈ పత్రికలన్నీ కూడా పచ్చ మీడియా, ఎల్లో మీడియా వీడి సంగతి తేలుస్తా అన్నాడు. వార్తలు ఎలా రాస్తారని ఆ రోజు ప్రమాణ స్వీకారంలోనే ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగా 4 నెలలు తిరగకుండా, 4 నెలలు తిరగకుండా తండ్రి ఇచ్చిన జీవోకే నగిశీలు చెక్కాడు. కొత్త కొత్త అర్థాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా వార్తలు రాస్తే సంబంధిత శాఖ అధికారులు పరువు నష్టం దావా వేయాలి, కోర్టుకు వెళ్ళాలి, ప్రాసిక్యూట్ చేయాలి. ఎవరిని ప్రాసిక్యూట్ చేస్తారు? సోషల్ మీడియాలో కోట్లాది మంది ప్రజలు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేసినా సామాన్యుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ మిమ్మల్ని కానీ ఎవరినైనా సరే. వాళ్ళందరి మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు పెడుతుందంట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారులు కేసులు పెడతారంట, సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికి కూడా అధికారాన్ని ఇస్తూ నిన్న క్యాబినెట్ తీర్మానం చేయటం జరిగింది. ఇది చాలా దుర్దినం, బ్లాక్ డే, చాలా దురదృష్టం. ప్రజాస్వామ్యం గొంతును నొక్కే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రాలు భారత రాజ్యాంగం మనకి కల్పించింది. ఇవాళ మన గొంతు నిలిమే విధంగా, వాస్తవాల్ని తొక్కిపెట్టే విధంగా పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని, సోషల్ మీడియా స్వేచ్ఛని గొంతు నొక్కే విధంగా నిన్న క్యాబినెట్ తీర్మానం చేసింది.